వైఎస్ఆర్టీపీ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నారాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యాలయం ముందు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా అక్క చెల్లెలకు నా అన్నదమ్ములకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు పార్టీ రిజిస్ట్రేషన్ కావడం శుభపరిమాణంగా భావిస్తున్నాం. నా సిద్ధాంతం ఒకటే, నా లక్ష్యం ఒకటే. నన్ను నమ్మి నాతో ఎవరు ప్రయాణం చేసినా వాళ్ళకు నష్టాలు లేకుండా నష్టాలు లేకుండా చేయాలన్నది నా దృఢ సంకల్పం. మరి ఈరోజు అప్పటికప్పుడు ఫోన్ చేసినప్పటికీ కూడా నా అక్క చెల్లెలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు, నా అన్నదమ్ములు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చి రుణం తీర్చుకోగలమని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అప్పటికప్పుడు ఒక ప్రోగ్రాం ఉందని తెలియజేస్తే రావడానికి ఎవరికైనా ఇబ్బంది, కానీ కొంతమంది ఖమ్మం నుంచి, కొంతమంది మోరంపల్లి బంజర్ నుంచి, కొంతమంది అశ్వరావుపేట నుంచి, కొంతమంది ఏన్పూర్ నుంచి నా అక్క చెల్లెలు రావడం జరిగింది. అదేవిధంగా సింగపూపాల నుంచి, లోకల్ నుంచి రామాచారి మిగతా మిత్రుడు రావడం జరిగింది. గోపాలరావు, అదేవిధంగా సామేలు, అదేవిధంగా విజయరాజు ఇట్లా మిత్రుడు రావడం జరిగింది. ఎందుకంటే నేను డబ్బు కోసం చూసే వ్యక్తిని కాదు, నాకు ప్రజల అభిమానం కావాలి, అక్క చెల్లెల ఆదరయమానాలు కావాలి, అన్నదమ్ముల ఆదరయమానాలు కావాలి. అందుకే ఈ రోజున పార్టీ రిజిస్టర్ అయిన సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వేడుకలు జరుపుకుంటున్నాను. ఇవాళ చూసిన మనిషి రేపు మరణిస్తూ ఉన్నాడు. ఒకరి నుంచి పొందిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేది మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. కానీ ఒక్క ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళా పార్టీ అని ఎందుకు అంటున్నారో తెలియజేయడానికి మహిళలే నిదర్శనం అని నేను సూత్రప్రాయంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నా అన్నదమ్ములు కూడా నా వెంట నడుస్తున్నారు. నా తమ్ముడు విజయ్ కానీ, అదేవిధంగా కొండలరావు గారు చాలా అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా తమ్ముడు రామాచారి గారు, అదేవిధంగా సింగపూపాల నుంచి గోపాలరావు, సామేలు.